థ్యాంక్ యూ. సభకు నమస్కారం. మీడియా వారికి, పత్రిక వారికి, విచ్చేసిన పెద్దలందరికీ నమస్సుమాంజలి. ప్రేమికుడు 30 సంవత్సరాల క్రితం ఒక బ్లాక్ బస్టర్ కొట్టి యూత్ని ఉర్రు తొలగించిన సినిమా అది. ఈరోజు కూడా మరచిపోలేని సినిమా ప్రేమికుడు. 30 సంవత్సరాలైనా కూడా నిన్నే రిలీజ్ అయిందేమో, నిన్నే షూటింగ్ అయిపోయిందేమో అనుకునేలాగా లైవ్ ఉన్న సినిమా ప్రేమికుడు. అటువంటి సినిమాని చూజ్ చేసుకోవడం శోభ గారికి వల్ల అయింది. ఎందుకంటే ఆమె చాలా సీనియర్, ఎక్స్పీరియన్స్, ఎన్ని సినిమాలు తమిళ నుంచి, ఎక్కడి నుంచి సినిమాలు, స్టేట్ సినిమాలు తీసి రిలీజ్ చేసి ఒక లేడీ డైనమిక్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిరూపించుకుంది శోభ గారు. ఆమె డైనమిజంకి ఈరోజు అర్థమైంది. ప్రేమికుడు కూడా తీసుకొచ్చేసి మరి 30 సంవత్సరాల సినిమాని, లైవ్ ఉన్న సినిమాని మళ్ళీ తన గట్స్ సినిమాని మళ్ళీ హిట్ కొడతారు నమ్మకం. మురళీధర్ రెడ్డి గారు, మీరు మంచి ఎంట్రీతో వస్తున్నారు శోభ గారి రూట్లో. మరి మీరు ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పారు శోభ గారు. కంగ్రాచులేషన్, మీకు బాగా డబ్బు రావాలి ఈ సినిమాతోటి. రమణ గారు కూడా తోడు ఉన్నారు. హీరో, మా హీరోగా అనిపిస్తలేరు. రమణ గారు కూడా వస్తే బాగుంటుండే. ఆ పాయిజన్ సినిమాతో హీరోగా, రియల్టర్గా, శోభ గారి కుమారుడు ఆయన, వెరీ నైస్. ఒక హీరోగా ఉన్నా ఏ ప్రౌడ్ లేకుండా ఎక్కడ కలిసినా ఏది చేసినా మంచి ఆత్మీయతతో ఉన్నాడు. ఏదో ఒక రోజు నేను అనుకున్నాను కంపల్సరీ ఒక పెద్ద హీరో అవుతాడు. ఎందుకంటే బ్యాక్ శోభ గారు ఉన్నారు. ఆమె సినిమానే ఇంత ప్రమోట్ చేస్తుంది. కొడుకుని మరి ఇంకే స్థాయికి తీసుకెళ్తా తెలీదు. సో ప్రేమికుడు అనే సినిమా 94 అంటే 30 ఇయర్స్ అండి. దీనికి అంకురార్పణ చుట్టిన దాంట్లో మా ప్రసన్న గారు చాలా బాగా చెప్తారు. ఎందుకంటే ఆయన విశేష అనుభవం ఎన్టీ రామారావుతో ఉన్న ఆయన సన్నిహితంతో ఆ రోజుల్లో కంచుకోట కానీ చాలా పెద్ద ఎన్టీ రామారావు అసలు ఈ యొక్క రీరిలీజ్ అనేది 100 రోజులు 150 రోజులు నడిపించిన ఘనత ఎన్టీ రామారావు చిత్రాలు. అవన్నీ క్లియర్గా సినిమా పేరుతో సహా ఎన్ని రోజులు నడిచిందో కూడా చెప్పగలడు మా ప్రసన్న గారు. ఆయన మొత్తం ఒక లైబ్రరీ, డిక్షనరీ అండ్ లైబ్రరీ ఆల్సో. సో అలాంటి అంటే ఆ ఎన్టీ రామారావు గారి సినిమాలు, ఈ మధ్యన మళ్ళీ బాలకృష్ణ గారి సినిమాలు, అంటే రీరిలీజ్ కావాలి అంటే సినిమాకి ప్రేక్షకులు రెడీ ఉన్నారు అనే ధైర్యం ప్రొడ్యూసర్లో ఉండాలి. అలాగా ధైర్యంతో 100 రోజులు 200 రోజులు నడిపిన సినిమాలు ఉన్నాయి. నాకు తెలిసి మళ్ళీ ప్రేమికుడు ఇవాళ కూడా ముక్కాబుల సాంగ్ వేస్తే ఎవరు కుర్చీలో కూర్చోలేదు. ఎక్స్ట్రాడినరీ నిజంగా. శంకర్ గారు, రాజమౌళి గారు మాట్లాడినట్టుగా ఆ రోజు ఏ గ్రాఫిక్స్ లేనప్పుడు ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. ఈరోజు ఇంత గ్రాఫిక్స్ ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ప్రేమికుడు లాంటి అంత బ్లాక్ బస్టర్ ఇవ్వలేం. మళ్ళీ ఆయన ఆ కళని కూడా ఎలా తీసుకెళ్ళాడంటే ఎక్స్ట్రాడినరీ. శంకర్ గారికే దక్కింది. ఏఆర్ రెహమాన్ ఆ రోజు ఈ సినిమాతోటి రెహమాన్ గారు ప్రపంచవ్యాప్తంగా, రెహమాన్ అంటే ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అని నిరూపించుకున్నదే రెహమాన్ గారు. మరి అటువంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతుంది. శోభ గారు చెప్పినట్టు అమ్మాయి ఇది నాకు తెలుసు, ఇది అంటే టెక్నికల్ మాకు తెలుసు, నెగిటివ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. నెగిటివ్ నుంచి ట్రాన్స్ఫర్ అంటే 30 ఏళ్ళ కింది నెగిటివ్ని 8K ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాళ్ళు మీకు ఇచ్చేది అవుట్పుట్ రోల్ లో రెజల్యూషనే ఇస్తారు. 8K ఇస్తే ఇక్కడ ప్లే కాదు. ఇప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి, చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లో రెజల్యూషన్లోనే ఎంతో అద్భుతంగా ఉన్నాయి సాంగ్. ఇంకా 8K చూస్తే మామూలుగా ఉండదు ఇప్పుడు. ఎందుకంటే దీనికి డాల్బీ అట్మాస్ ఇవన్నీ ఇంకా చేయాలి. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అప్పటి ప్రేముడు కంటే కూడా, అప్పటి ప్రేమికుడు కంటే కూడా. ఎందుకంటే నేను ఈ మధ్యన నాది 20 ఇయర్ బ్యాక్ సినిమాని నెగిటివ్ని కన్వర్ట్ చేపిస్తున్నా. ఎంత తేడా ఉంది అంటే ఇప్పుడు తీసుకున్న 8K రెజల్యూషన్లో అప్పటి సినిమా కంటే కూడా ఇంకా బాగా క్రేజ్గా వస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా శోభ గారు, కంగ్రాచులేషన్. Thank you very much.